జేఏసీ పై టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి గురించి కాకుండా రాజకీయాల కోసం వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు మద్దతు ఇవ్వొద్దంటూ వారిని కించపరిచేలా మంత్రి ధర్మాన కృష్ణప్రసాదరావు మాట్లాడారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడడం లేదని మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి గురించి కాకుండా ప్రజలను దారి మళ్లించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అవినీతి కూడా ప్రజల్లోకి బాగా వెళ్లడంతో కొత్త డ్రామాలు తెరదించారు వైసీపీ మంత్రులు. డ్రాఫ్ట్ ఎక్కడ ఇచ్చారంటే తాడేపల్లిలో డ్రాఫ్ట్ ఇచ్చారు. దానికి ఏం పెట్టారు, కొత్తగా ఒక పేరు పెట్టారు, జాయింట్ యాక్షన్ కమిటీ. అది జగన్ ఏజెంట్ల కమిటీ, జగన్ ఏజెంట్ల కమిటీ. అసలు జేఎస్ అంటే తెలుసా అసలు మంత్రులకు ఎవరికైనా సరే? ధర్మాన ప్రసాద్ గారు చాలా సీనియర్ పొలిటీషియను, చాలా కాలం మంత్రి పదవి చేశారు, కాదనటం లేదు. ఆయనట అవసరమైతే రాజీనామా చేసి ఉద్యమానికి వస్తారట. ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రత్యేక తెలంగాణ ఆన్సర్ అమరావతిని చెప్పే వాళ్ళే ఇది చెంపజెప్ప కొట్టమన్నాడు. నీ జనం ప్రసాద్ గారు, నీ శ్రీకాకుళం ప్రజలు నీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అరసవేలిలో అక్కడ పూజ చేశారయ్యా అమరావతి మద్దతుగా. ఇల్లు చెంపజెలు కొట్టు, కొట్టాలి, చూద్దాం ఏమవుతుందో. మీ కాన్ఫిడెన్స్లో మీ వ్యవహారం ఉన్నాం అయిపోయింది. ఏమండి మీరు రాజీనామా చేసి ఉద్యమం చేస్తారు కదా, 6600 మెగావాట్లు అణు విద్యుత్ కేంద్రం అతి చౌకగా ఈ రాష్ట్రానికి వచ్చే పవర్ పూర్తిగా 6600 మెగావాట్లు మనకొచ్చే పవర్. చంద్రబాబు గారు క్లియర్ చేశారు, అమెరికన్ బేస్ కంపెనీతో వచ్చి కంపెనీ స్టార్ట్ చేశారు.